ఫిబ్రవరి 22 2024. ఈ ప్రాతకాలం కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించినగాక. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు మానవ అతీతమైనటువంటి మనస్సుగా ముందుగా మనం గ్రహించాలి. ఆయన మనస్సులో ఉన్నటువంటి ప్రేమ మనం అర్థం చేసుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితానికి అది ఎంతో మేలుకరంగా ఉంటుంది అనే సంగతిని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అనగా ఇతరులను ప్రేమించేటువంటి స్వభావము, సెల్ఫ్లెస్గా ఉండడము లేక నిస్వార్థముగా ఉండడము, ఇది ప్రధానమైన జీవితం. ఎదుటివారిని మనకంటే యోగ్యులని భావిస్తూ, అలాగే ఎదుటివారి యొక్క అవసరము మన అవసరం కంటే గొప్పది అని భావిస్తూ, ఎదుటివారిని అనగా పొరుగువారిని జాతి, ప్రాంత, కుల, మత భేదము లేకుండా, లింగభేదము లేకుండా ఎదుటివారిని ప్రేమించేటువంటి స్వభావం కలిగి ఉండము క్రీస్తు యేసు యొక్క మనస్సు. కాబట్టి మనము నిజమైన క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉండినట్లు మన సమాజంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి పొరుగువారిని ప్రేమించేటువంటి మంచి మనస్సును మనం కలిగిన వారమై ఉండాలి. 2వది, క్రీస్తు యేసు ఆయన దేవుని స్వరూపమును ఆయన విడిచిపెట్టి దాసుని స్వరూపాన్ని ధరించాడు. అనగా ఆయన సమర్పణ జీవితాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ప్రకారముగా, ఆయన రిక్తునిగా చేసుకుని నీ కొరకై నా కొరకై ఆయన శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. అనగా మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము, యేసుక్రీస్తు ప్రభువారికి వలె మనల్ని మనము ఉపేక్షించుకునే వారిగా ఉండం. మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రకారంగాను, మత్తయి సువార్త 20వ అధ్యాయం ప్రకారంగాను మనల్ని మనం ఉపేక్షించుకొని ప్రభు కొరకే జీవించేటువంటి జీవితము ప్రాముఖ్యమైనది అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు కొరకై నీవెంత సాక్రిఫైస్ చేయగలుగుతున్నావు? యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకై ఆయన సమస్తాన్ని దారపోశాడు. ఆయన యొక్క సాక్రిఫిషియల్ లవ్ ఈరోజున మనం కలిగిన వారిగా ఉండాలి అని వాక్యం మనను హెచ్చరిక చేస్తుంది. ఇక 3వదిగా, ఆయన హెచ్చించబడినట్లుగా ఆయన ఓర్పును సహనమును కనబరిచినట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన నామం హెచ్చించబడింది. ప్రతి మోకాలు ఆయన నామములో ఒంగునట్లుగా దేవుడు ఆయనను దీవిస్తూ వచ్చారు. కాబట్టి ఈరోజున మన ఆత్మీయ జీవితం దీవించబడినట్లుగా, మనల్ని మనము ఓర్పుతో సహనంతో ఉండినట్లుగా, క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు, పేషెన్స్ కలిగినటువంటి వారిగా మనం ఉండం. ఆయనకు వలె మనము ప్రేమించేవారిగాను, ఆయనకు వలె సాక్రిఫైస్ చేసేవారిగాను, ఆయనకు వలె ఓర్పును సహనాన్ని కలిగిన వారిగాను ఉండినట్లుగా మనం ఉండడానికి ప్రభు సహాయం చేసి నడిపించనుగాక. మనలో ఎంతవరకు సమర్పణ ఉంది, మనలో ఎంత ప్రేమ ఉంది, మనం ఎంతగా ఓర్పును సహనాన్ని కలిగి ఉంటున్నాం పరీక్షించుకుంటూ ప్రభు నామములో మరి మనం ముందుకు కొనసాగుదాము. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్. సర్వకృపానిధి పరిశుద్ధమైన ప్రభు, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి. మా ప్రభు క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉండినట్లుగా సహాయం చేయమని యేసు నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమెన్.